नमस्ते आदाब सत श्री अकाल, मैं निशा और सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार पर। ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, నిర్మల్ జిల్లా ముత్తోల్ ప్రజలు ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జీఎన్ గార్డెన్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ వినాయక నిమజ్జన ఉత్సవానికి ప్రజలు కలిసిమెలిసి నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పండుగలు ప్రజల మధ్య ఐక్యతను ఉపయోగపడతాయని వెల్లడించారు. అదేవిధంగా గణనాథుల నిమజ్జన ఉత్సవం సందర్భంగా శాంతి సమరస్యాలను కాపాడడానికి ప్రతి ఒక్కరూ తంతుగా సహకరించాలని అన్నారు. ఊరేగింపు ఉత్సవాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలను పోలీసులు అందించాలన్నారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు కాపాడతామని అన్నారు. అనంతరం స్థానిక మహాలక్ష్మి గల్లీలోని చేతన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అఖండ బ్రహ్మచారి గణనాథుని ఎస్పీ శశిధర్ పూజలు చేశారు. అనంతరం ఎస్పీ శశిధర్ రాజును చైతన్య అధ్యక్షులు పురుషోత్తం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాజేష్ బల్లా, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ భరత్ సుమన్, వైస్ ఎంపీపి ఏజదుద్దీన్, తజ్మాజీ సర్పంచ్ అనిల్, శాంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు జంబుల రవి, రోల రమేష్, పోతన్న యాదవ్, దశరథ్, కలీద్ పటేల్, గణేష్ మండలాల నిర్వాహకులు, స్థానికులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ N7 న్యూస్. ఏర్పాట్లు చేశారు, లైటింగ్ పెట్టేసి అంత సమానం చేస్తా ఉన్నారు. కాబట్టి విగ్రహాలు కూడా అంత ఇక్కడ నిబంధన చేసుకోవాలని ఎంకరేజ్ చేయాలని ఉత్సవం వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి మా సైడ్ నుంచి పోలీస్ వాళ్ళు లాస్ట్ ఎక్కడ ఇంకా మంచిగా ఉంటుంది, బందోబస్తు ఇక్కడ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, మీ సైడ్ ఇన్పుట్ ఏది ఉన్నా కూడా మాకు తెలియజేయండి. డెఫినెట్లీ మీకు అనుకూలంగానే మా బందోబస్తు రెడీ చేసుకుంటాము, మీకు అనుకూలంగానే మీ రిక్వైర్మెంట్ అనుకూలంగానే మా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా నిజాద్ అహ్మద్ గారు చెప్పారు, ఏదైనా చిన్న చిన్న ఏదైనా జరిగినా కూడా అభినయ లోకలైతే ఉప్పు వాంకమా లోకల్ చుట్టూ బనాకే వాంకమా హాల్ సర్వేతో పూజా కాబట్టి ఓ దశ మెసేజ్ దియే ఒక హాని సాఫీ అచ్చే మెసేజ్ అప్పుడు బుజుర్గ్ దియే అండ్ ఇట్లే చేస్తే ఇట్లే అమ్మిలో ఇష్టమి నయ్యే జో చోటా వాటా ఒక ఓ పూజా జో బాహర్కి లోక ఆకే సరేసో జో హోగా జర్సే ఫిర్ అమన్ శాంతికు బ్రకరార్ రఖరే సబ్ మిల్కే చవార్ కర్లే రే బక్రీద్ హో ఔర్ యే గణేష్ హో ఔర్ ఆగే కా దుర్గా మాతా కా ఫెస్టివల్ హో ప్రొసెషన్ హో ఆల్ ప్రొసెషన్స్ ఆల్ త్యోహార్స్ ఫెస్టివల్ మూడ్ సే సబ్ మిల్కే కర్లే తో అచ్చే అట్మాస్ఫియర్ మే కంజీనియల్ అట్మాస్ఫియర్ మే సబ్ మిల్కే కర్లే తో సుకూన్ రహతే హే లోగోం కా और मिलना जोड़ना से प्यार मोहब्बत बढ़ जाता है. ये त्यौहार का बकरीद है, सब गले में मिलते हैं, रमजान में सब गले में मिलते हैं, हिंदू भाइयों में त्यौहार को सब आके मुबारक की बात देते हैं और हिंदू त्यौहार में भी मुसलमान भाई भी आके मुबारकबाद देते हैं. तो इससे मतलब ये है कि हर हर मजहब का भी हर रिलीजन का भी त्यौहार हो कुछ भी ये मिलके करने का और सबके ऊपर एक के ऊपर एक प्यार और मोहब्बत बढ़ाने का है. एक का फेस्टिवल में एक मदद करके वो पीसफुल जाने का कोशिश करना, उसके लिए कुछ हमारा कंट्रीब्यूशन क्या है, हम कैसे उसको पीस अमन से वो लोगों का फेस्टिवल होने के लिए वाट वे वील हेल्पफुल टू देम बोल के सोच के या मुझल के जो माहौल अभी तक जो बात करें सबके दिल में वही से हम कैसा उसको पीसफुल कराना, सबको एक कैसा मदद करना बोल के ही बात करें या कभी भी एक कैसा उसको केसेस में केसेस कर लेना, माराम पेटी कर लेना, नहीं तो अमन शांति को डिस्टर्ब करना बोल के किसी को भी नहीं है. हर आदमी ऐसी यही बात करे और गणेश पंडाल के ऑर्गेनाइजर से मेरे एक ही रिक्वेस्ट है जो మనం పండుగ వాతావరణంతో జరుపుకోవాలంటే చిన్న చిన్న సూచనలు ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఎవరినైనా కూడా మనం సోదరభావంతో చూసుకుంటూ మన పండుగను సక్రమంగా జరుపుకునే రీతిలో మనం ఆలోచించి భక్తి పాటలతోని
భక్తి మార్గంలోనే మనం ప్రొఫెషనల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క చిన్న సూచన. తర్వాత పోలీస్ తరఫు నుంచి ఎటువంటి విధమైన కూడా మీకు ఫోర్స్ కానీ ప్రెషర్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమి పెట్టడానికి లేదు. మేము అందరినీ కూడా కలుపుకొని సక్రమంగా సజావుగా ప్రొఫెషన్ జరగాలన్నదే మా యొక్క ఉద్దేశం. మీరంతా కూడా అక్కడ ఉన్న బందోబస్తులో ఉన్న పోలీసులకు సహకరించి ఏదైనా ఉంటే కూడా వెంటనే పోలీసు గారికి చెప్పండి, లేదంటే ఉత్సవ కమిటీ సభ్యులకు చెప్పండి. వాళ్ళు అతని యొక్క బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ తాగి చూసేది చేస్తున్నా, ఇంకేదైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా అతన్ని భక్తులు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతేగాని ఎక్కడ కూడా మా పోలీసులు మీ మీద ఫోర్స్ చేయడము లేదంటే వేరే విధంగా మిమ్మల్ని నెట్టేయడం అనే అటువంటిది కానీ అన్నిది మీరు కూడా సక్రమంగా వాడుకొని కోఆపరేట్ చేసి పోలీసు కానీ ఉత్సవ కమిటీ సభ్యులకు కానీ కోఆపరేట్ చేసి సజావుగా ప్రొఫెషన్ జరిగేటట్టు చూసుకోవాలని నేను కోరుతున్నాను. తర్వాత మనకు గణేష్ మండల మిత్రుడు చెప్పినట్టు ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్, అది డీజే అనేది మన మత రిలీజియస్ పరంగా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి సౌండ్ సిస్టమ్ వాడుకుంటున్నాం. దిస్ ఇస్ ఆల్సో సౌండ్ సిస్టమ్. సౌండ్ సిస్టమ్ వాడుకోవడంలో ఇబ్బంది లేదు, కానీ డీజే ఏంటంటే అది బిల్డింగ్ ఏరియా లోపల 45-55 డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ ఉండడం మాత్రమే అది మనకు హెల్త్ కు మంచిది, లేదంటే హెల్త్ డిజార్డర్స్ వస్తాయి. ఇట్ ఇస్ నాట్ గుడ్ టు అవర్ హెల్త్. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే ప్రాబ్లం అవుద్ది, చిన్నపిల్లలకు ప్రాబ్లం అవుద్ది, తర్వాత ఎగ్జామ్ పోయే వాళ్ళకి ప్రాబ్లం అవుద్ది. అందుకని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా డీజే పర్మిట్ లేదు, ఒక మధులో ఒక బెన్స్ ఒక నిర్మల్ ఒక హైదరాబాద్ అని కాదు, థ్రౌట్ కంట్రీ. సో అది డీజే అనేది అనుమతి లేదు. సౌండ్ బాక్స్ అనేది సౌండ్ బాక్స్ పెట్టుకోవచ్చు మీరు. ఆ సౌండ్ బాక్స్ అనేది దాని ఆ డెసిబెల్స్ అనేది తక్కువ ఉంటుంది, డీజే యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, దాని హార్మ్ఫుల్ కాబట్టి అది డీజే అనుమతి లేదు. సౌండ్ బాక్స్ ఇది ఓకే, క్వశ్చన్స్ లేవు. కైండ్లీ చిన్న చిన్న సూచనలు మీరు పాటించి ఈ గణేష్ ఉత్సవాన్ని, తర్వాత ముదోల యొక్క కల్చర్ను, ముదోల యొక్క ట్రెడిషన్ను, మంచి పేరును చెడగొట్టకుండా మంచి ఇంకా మీరు పేరును ఇమేజ్ను పెంచే విధంగా మీ యొక్క కాంట్రిబ్యూషన్ను డెడికేషన్. అలాగే